నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నేతల రాళ్ల దాడిని ఖండిస్తూ వినుకొండపట్నంలో టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమం దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కృష్ణవేణి జూనియర్ కళాశాలలో సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి జవహర్ నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన స్కూల్ డైరెక్టర్ చంద్రముప్పల్ల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు నేలరానిన బత్తాయి మామిడి జిల్లా ఎర్గొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నేతల రాళ్ల దాడికి నిరసనగా వినుకొండపట్నంలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బస్ స్టాండ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీస్ వైఫల్యం మీద కూడా గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ దాడిలో కుట్రలో భాగమైనటువంటి పోలీస్ అధికారుల మీద కూడా గవర్నర్ చర్య తీసుకోవాలని ఆదిమూలం సురేష్ చొక్కా ఇప్పి ఒక వీధి రౌడీలాగా ఈరోజు ఈ దాడికి పాల్పడినటువంటి ఆదిమూలం సురేష్ ని మంత్రివర్గం నుండి పత్రం చేయాలని, దాడిలో కుట్రలో భాగమైనటువంటి అందరినీ అరెస్ట్ చేయాలని, చలో విజయవాడ జై భారత్ సత్యాగ్రహ సభ జయప్రదం చేయాలని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడిగు రుద్రంరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ సారథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దల అభిప్రాయాలతో జై భారత్ సత్యాగ్రహ సభ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడ జింకానా గ్రౌండ్ లో జరగబోయే జై భారత్ సత్యాగ్రహం కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. స్థానిక కొత్తపేటలో గల కృష్ణవేణి జూనియర్ కళాశాలలో సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు నిర్వహించిన జవహర్ నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కు 168 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి హాజరయ్యారు. ఈ పరీక్ష పోటీలలో 100 మార్కులకు గాను 96.25 మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు. కుక్కల రాజశ్రీ, కావలి సురేంద్ర, కట్టా సాత్విక్ వర్మలతో పాటుగా అత్యధిక మార్కులు సాధించిన మరో 6 విద్యార్థులకు సాయిరామ్ స్కూల్ డైరెక్టర్ ప్రైజ్ మనీతో పాటు మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను డైరెక్టర్ చంద్రముప్పల్ల అభినందించారు. జూనియర్ కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రీచ్లో మేము యాక్చువల్లీ 70 మంది 80 మంది అనుకున్నాము. కానీ అనూహ్యంగా మాకు 168 మెంబర్స్ మాకు ఎగ్జామ్కి రాయటానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నామలోకంగా ఎక్కువ నుంచి వచ్చారు. గిద్దలూరు కానివ్వండి, మార్కాపురం కానివ్వండి, కొంపిచర్ల కానివ్వండి, కారంపూడి కానివ్వండి, నగరకల్ కానివ్వండి, చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క విద్యార్థులు దాదాపు 168 మంది కూడా మేము యాక్చువల్లీ 3 ప్రైజ్లే డిక్లేర్ చేశాము. కానీ ఈ యొక్క వచ్చిన కింద విద్యార్థుల యొక్క అనూహ్య విద్యార్థుల యొక్క ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మేము దాన్ని 9 ప్రైజ్లుగా మేము డిక్లేర్ చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 9 ప్రైజ్లు వచ్చాయి. ఫస్ట్ ప్రైజ్గా మాకు వచ్చిన స్కూల్లో 96.25 ఒంగోలు ఇన్స్టిట్యూట్ జరిగినటువంటి నవోదయ ఇన్స్టిట్యూట్ జరిగినటువంటి అబ్బాయికి వచ్చింది. అలాగే రొంపిచర్లో ఒక 3 ప్రైజ్లు వచ్చాయి. మిగతాయి ఒంగోలు వాళ్ళకు వచ్చాయి. దీనికి మేము ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని సక్సెస్ చేసినటువంటి మాకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే కాకుండా మా యొక్క గ్రాండ్ టెస్ట్కి మా వంతు సహాయ సహకారం ఉందని కొంతమంది
స్పాన్సర్స్ వచ్చారండి అలాగే ఫస్ట్ ప్రైజ్ ని మేము కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొట్టపాటి లింగారావు గారు స్పాన్సర్ చేశారు అలాగే రెండో ప్రైజ్ వచ్చేసి మా సంస్థ యొక్క సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున మేము స్పాన్సర్ చేశాము అలాగే మూడో ప్రైజ్ వచ్చేసి మా నాన్నగారు అయినటువంటి ఉప్పల్ ఉమామహేశ్వర గారి పేరు మీద మూడో ప్రైజ్ మేము అనౌన్స్ చేశాము నాలుగో ప్రైజ్ కావూరి అంజమ్మ పేరు మీద అనౌన్స్ చేశాము అలాగే ఐదో ప్రైజ్ కావూరి సాయి దివ్య పేరు మీద మేము అనౌన్స్ చేశాము ఆరో ప్రైజ్ వచ్చేసి కావూరి సాయి కుమార్ పేరు మీద అనౌన్స్ చేశాము ఏడో పేరు వచ్చేసి ఆర్ సాయి కళ్యాణ్ పేరు మీద అనౌన్స్ చేశాము ఎనిమిదో ప్రైజ్ వచ్చేసి హర్ష విద్యా సంస్థలు హర్ష స్కూల్ హై స్కూల్ అటువంటి కోకూరు శ్రీనివాసరావు గారు ఎనిమిదో ప్రైజ్ని అనౌన్స్ చేశారు అలాగే చేశారు వీళ్ళు కాకుండా తను వచ్చిన తల్లిదండ్రులకి విద్యార్థులకి మేమున్నాము మా ఫౌండేషన్ ఉందని గంగినేని ఫౌండేషన్ గంగినేని రాఘవరావు గారు మరియు గంగినేని రాధాకృష్ణమూర్తి అలియాస్ బాబు గారు వాళ్ళంతగా బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి మజ్జిగ ప్యాకెట్లు కానీ వాళ్ళంతగా వాళ్ళ ఫౌండేషన్ తరఫున స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కండక్ట్ చేసండి ఇలాంటి గ్రాండ్ టెస్ట్ ఇంత విజయవంతం చేసినటువంటి తల్లిదండ్రులకి నా తోటి ఫ్రెండ్స్ కానివ్వండి నాకు సహకరించిన ఫౌండేషన్ తరఫున వాళ్ళకి కానివ్వండి స్పాన్సర్ కానీ అందరికీ పేరున సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున కృతజ్ఞత తెలుపుకున్నాను సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిద్ధార్థ నగర్ అండి ఎస్ఎస్ సెవెంత్ క్లాస్ ఏసీ క్యాంపస్ అండి హాస్టల్ వసతి కూడా కలదు మేము 2023-24కి మేము అడ్మిషన్స్ ఓపెన్ చేసుకున్నాము తెలియటానికి చాలా సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర ముప్పాళ్ళ వినికొండ మండలంలోని పార్వతీపురం గ్రామంలో వినికొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ముందుగా సమీపంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అనంతరం పులిహోర మరియు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం గ్రామంలో 20 కుటుంబాల వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఏప్రిల్ చివరి దాకా నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా సాగునీరు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూజెండ్ల మండలంలోని పమిడిపాడు బ్రాంచ్ కెనాల్పై రాస్తా రోకో నిర్వహించడం జరిగింది నాగార్జున సాగర్ కుడి కాలువ జోన్ 2 పరిధిలో పమిడిపాడు బ్రాంచ్ కెనాల్ పరిధిలో వేలాది ఎకరాల్లో వరి మొక్కజొన్న అనేక పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని అక్కడ రైతులు వారి ఆవేదన వ్యక్తం చేయగా పమిడిపాడు బ్రాంచ్ కెనాల్పై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులచే రాస్తా రోకో చేపట్టారు ఏపీ ప్రభుత్వం మేము నీళ్లు ఏప్రిల్ చివరి దాకా ఇస్తాము రైతులు మీకు ఇష్టం వచ్చిన పంటను సాగు చేసుకోండి అని పత్రికల ద్వారా విడుదల చేయడం ద్వారా రైతులు ప్రభుత్వం నీళ్ళు ఇస్తే కదని ప్రభుత్వాన్ని నమ్మి దాలవ వరి పంట మొక్కజొన్న పెసర అనేక వాణిజ్య పంటలు కూరగాయలు అనేక పంటలను సాగు చేసుకోవడం జరిగింది ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ మాట ప్రకారం ప్రభుత్వం మాట నిలబెట్టుకోకుండా ఏప్రిల్ 1వ తారీఖునే నీళ్లు నిలిపివేయడం జరిగింది ఏప్రిల్ 1వ తారీఖు నీళ్లు నిలిపివేయడంతో పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో వేసిన పైర్లు ఎండిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతులు కలిసి పోరాటం చేయడం ద్వారా 16వ తేదీ పోయిన శనివారం మేము నాగార్జున సాగర్ కుడికాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము రైతులు ఎదరే పడొద్దని చెప్పింది అయితే నీళ్లు విడుదల చేశారే తప్ప ఆ నీళ్లు 57వ మైలు దాకా మాత్రమే చేరాయి ఏంది 57వ మైలు దాకా ఎక్కడ దాకా చేరినాయి అంటే 57వ మైలు అంటే నష్టాలపేట దాకే నీళ్లు చేరినాయి 85.3 దాకా వస్తే మన వినుకొండ పెరుమాళ మల్లె మీద దాకా వస్తుంది పల్నాడు జిల్లాలో నూజెండ్ల మండలంలో చివరు ఈ చివరి ప్రాంతానికి నీళ్లు రావాలి అంటే జోన్ 1కు కాదు జోన్ 2కు కూడా నీళ్లు ఇస్తేనే ఈ పీబీసీ పరిధిలో ఉన్న వేలాది ఎకరాలకు నీళ్ళు వస్తుంది ఏదైనా మా లెక్కల ప్రకారం ప్రభుత్వం చెప్పింది 30,000 ఎకరాల భూమిలో ఈ పైరు ఉందని ఈ పైరు ఈ నీళ్లు లేక ఎండిపోతుందని చెప్పడం జరిగింది మేము అధికారులకు తెలియజేశాం మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చి నమస్కరించి అయ్యా ఇక్కడ 30,000 ఎకరాలు వినుకొండ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి జోన్ 1కి 85/3 దాకా నీళ్ళు ఇవ్వండి అలాగనే నూజెండ్ల మండలకు నీళ్ళు రావాలంటే జోన్ 2కి ఇస్తేనే మా పీబీసీ పరిధిలో ఉన్న రైతులకు నీళ్ళు వస్తాయని కలెక్టర్ గారు చెప్పంగా కలెక్టర్ గారు సానుకూలంగా సరే చేద్దాము పరిశీలిస్తానని చెప్పడం జరిగింది అయితే ఈరోజు అనుకోకుండా కొంత నీరు వస్తుంది ఈ నీరు వస్తుండదంటే రైతులతో ఆశ ఏంటంటే ఇది ఈ నీళ్లు తులసి నీళ్ళతో సమానం ఈ చివరిగా ఈ నీళ్లు పెడితే
చేతికి పంట వస్తుంది ఈపూరు మండలంలోని బొమ్మరాజుపల్లి ఇనిమెల్ల గ్రామాల్లో శనివారం రాత్రి పడిన వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో రైతులు దిగాలు పడ్డారు రెండు గ్రామాలలో పడిన వడగండ్ల వానతో బత్తాయి పుచ్చకాయ మిరపచేలు దెబ్బతిన్నాయి చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని ఆపన్న హస్తం అందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినికొండ మండలంలోని వెంకుపాలెంలో ఉన్న జగనన్న కాలనీలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు పరిశీలించారు కాలనీలను పరిశీలించిన అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వినికొండలోని జగనన్న కాలనీ పరిశీలించగా బేస్మెంట్ స్థాయి నుండి స్లాబ్ స్థాయి వరకు అనేక రకాల అవినీతిని అధికారులు చేస్తున్నారని అంతేకాక ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు 180,000 రూపాయలు తమ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం నుండే వేయబడుతుందని ఈ విషయాన్ని లబ్ధిదారులకు తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని పేర్కొన్నారు అదేవిధంగా తిమ్మాయిపాలెం రోడ్డులో గల శశిధర్ కళాకాని స్వీట్ షాప్ ధ్వంసాన్ని పరిశీలించారు దీనిపై మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చివారి ఆదివారము ఆరాధన మిషనరీలు కట్టించిన మిస్సమ్మ బంగ్లానందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం పాస్టర్ పట్రా ఫిలిప్ సంఘ కాపరి ఆరాధన జరిపించగా సంఘ అధ్యక్షులు పందుల సల్మాన్ రాజు మిషనరీల ప్రాముఖ్యత వివరించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడుకు కమిటీ సభ్యులు సంఘ పెద్దలు సంఘస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొని శిలువ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు వినికొండ నర్సాపేట రోడ్డులోని ఆర్ఎన్బి బంగ్లా ఎదురుగా గల సర్వే నెంబర్ 364 స్థలంను 2 ఎకరాల 64 సెంట్ల స్థలాన్ని 2007లో పిఏబిసి కావలి వారి నుండి కొనుగోలు చేసి గత 15 సంవత్సరాల నుండి స్వాధీనంలో ఉన్న భూమిలో అక్రమంగా ఈటీబిసి చర్చి ప్రెసిడెంట్ అయిన పందుల సల్మాన్ రాజు ప్రవేశించి టెంట్లు వేసి ప్రార్థనలు చేపట్టడం జరిగిందని లగడపాటి ఆంజనేయులు జి వాసుదేవమూర్తి తెలియజేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు ఇది కేవలం మతపరంగా రెచ్చగొట్టడానికి చేసిన పని అని వివరించారు బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలోని నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని వినికొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆయన వెంట నాయకులు ఉన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం